కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. కేసీఆర్ గారు, మీరు ఇంకా ఇది చేయలే అది చేయలే, ఇంకా చాలా చేసేది ఉండే, మేము దిగిపోయేటప్పుడు 50 ఏళ్ళు మాకు ప్రజలు అధికారం ఇచ్చిర్రు, మరి మేము దిగిపోయేటప్పుడు నీకు చందమామని అప్పచెప్పిపోయినాం, ఆ చందమామకి ఏమో ఇప్పుడు ఇవ్వాలి, నువ్వు అంతా మసి ఊసి పాడు చేస్తున్నావు, నల్లగా చేస్తున్నావు, మేము చాలా గొప్పోళ్ళం, నువ్వేమో పని చేయడం వస్తలేదు నీకు అని చెప్పి వాళ్ళు తెల్లారి లేస్తే పేపర్లలో కానీ టీవీలలో కానీ మాట్లాడుతున్నారు, మీరు చూస్తున్నారు. 50 ఏళ్ళు అధికారం అనుభవించిన తర్వాత, 50 ఏళ్ళు ప్రజలు ఇటు దేశంలో రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మొన్న మొన్న 2014 దాకా అధికారంలో పెట్టినప్పుడు నిజంగానే వారు పనిచేసి ఉంటే, నిజంగానే వారు అద్భుతంగా పనిచేసి ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎంతైతే కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నారో, అంత కమిట్మెంట్ని కనుక కాంగ్రెస్ పాలకులు గత పాలకులు చూపెట్టి ఉంటే ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నాను. 70 ఏళ్ళైంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి, మీరు మేము అందరం కూడా ఇతర దేశాలు తిరుగుతున్నాం, ఇతర ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాం, ఎదిగిన దేశాలు చూస్తూ ఉన్నాం, మనకంటే తర్వాత స్వాతంత్రం వచ్చిన దేశాలు కూడా చూసినాం, కానీ వాళ్ళు ఎక్కడున్నారు మనం ఎక్కడున్నాం ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇంకా ఈ దేశంలో, మన దేశంలో తెలంగాణనే కాదు, తెలంగాణ బయట కూడా 1000 గ్రామాలకు కరెంటు లేదు. 70 ఏళ్ళ తర్వాత స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ళ తర్వాత 1000 గ్రామాలకు కరెంటు దిక్కు లేదు, 1000 గ్రామాలకు రోడ్లు లేవు, 1000000000 కోట్లాది మంది ప్రజలకు కనీస సౌకర్యాలు, తాగునీరు లేదు, మరుగుదొడ్లు కట్టుకోవాలని ప్రధానమంత్రి ప్రచారం చేయాలి, ఎవరు టాయిలెట్ వాళ్ళు కట్టుకోనరు నాయన అని 70 ఏళ్ళ తర్వాత స్వతంత్రం వచ్చినాక, ఎవరు టాయిలెట్ వాళ్ళు కట్టుకోనరి పైసలు ఇస్తుంది ప్రభుత్వం అని ఇప్పుడు ఇంకా. అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పాలకులు, కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని 50 ఏళ్ళు పరిపాలించినారో, ఎంత అధోగతి పాలు చేసినారో, ఎంత దారుణమైన పద్ధతిలో ఒక దుర్వ్యవస్థను, దుష్పరిపాలనను అందించి చిన్నాభిన్నం చేసి దేశాన్ని, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి ఇచ్చిపోయినారో ఒక్కసారి దాన్ని ఒకటే తారకాణంగా చెప్పచ్చు, దీనికంటే ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. మనకంటే తర్వాత స్వాతంత్రం వచ్చిన దేశాలు ఎక్కడికో వెళ్ళిపోయినాయి. ఆఖరికి అటమ్ బాంబు మీద పడ్డ జపాన్, మీ అందరికీ తెలుసు హిరోషిమా, నాగాసాకి 2వ ప్రపంచ యుద్ధం సందర్భంగా బాంబులు పడ్డాయి, అటమ్ బాంబులు, 1000000 మంది చచ్చిపోయినాయి. ఆ దేశాలు కూడా ముందుకెళ్ళిపోయినాయి. కానీ మనం, అన్నీ ఉన్నాయి, వనరులు అన్నీ ఉన్నాయి, పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, బ్రహ్మాండమైన భూములు ఉన్నాయి, కష్టం చేసే మనుషులు ఉన్నారు, అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని ఉన్నదాడు. అట్లా కాంగ్రెస్ పాలన వల్ల, కాంగ్రెస్ దుష్పరిపాలన వల్ల ఈరోజు ఈ దేశానికి ఇది ఒక ఈ గతి పట్టింది. Yeah.